మందిని చూడగానే మనకు అనిపిస్తుంది అబ్బా వీళ్ళు ఎంత యంగ్ కనిపిస్తున్నారు అని. కొంతమందిని చూస్తే అదేంటి వీళ్ళ ఏజ్ కన్నా వీళ్ళు చాలా ఎక్కువ కనిపిస్తున్నారు ఏంటి అని అనిపిస్తుంది. అయితే యంగ్ గా కనిపించాలన్నా మనం ఓల్డ్ గా కనిపిస్తున్నా కూడా మనం తినే ఫుడ్ లోనే ఉంటుందండి. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి అప్పుడప్పుడు మంచి ఫిష్ తినండి. అదే వెజిటేరియన్స్ అనుకోండి బాగా తోటకూర తినండి చాలా చాలా మంచిది. మరి రెండు రెసిపీస్ ఎలా స్వప్న అంటే నేను ఉన్నాను కదండి మీకోసం ఉంది కదా మంచి మంచి రెసిపీస్ నేను చేసి చూపిస్తూ ఉంటాను మీరు ఫాలో అవుతూ ఉండండి. మరి ఏది చేయాలన్నా షో స్టార్ట్ చేయాలి కదా. हेलो एंड वेलकम टू मी कोसम नेनु मी स्वप्न మరి ఈ రోజు మీ కోసంలో మనం ఫిష్ అల్ఫహం తయారు చేసుకోబోతున్నాం. దాని కోసం మనకి మెయిల్ ఎవర రాశారు అంటే ధన్యశ్రీ మెయిల్ రాశారు. హాయ్ అక్క ఐ యామ్ ధన్యశ్రీ ఫ్రమ్ బెంగళూర్. హాయ్ ధన్యశ్రీ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మీ కోసంకి మెయిల్ రాసినందుకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐ వాచ్ యువర్ షో ఎవ్రీ డే అండ్ ద వే యు టెల్ ద process for cooking is excellent. Thank you so much. Can you please tell me how to do fish alfaham? Tappakunda Danyasri, meer mail rasin tarvata nenu chupichukunda untana. Aithe first kavalsina padarthalanni ready ga pettukoni cooking process loki vellipodam. అల్ఫహం అనేది మనకి ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్తే కనుక అక్కడ మనం వింటూ ఉంటాం చికెన్తో ఫిష్తో ఎక్కువగా గ్రిల్ చేసి చేస్తూ ఉంటారు. కానీ మనం ఇంట్లో ఈజీగా గ్రిల్లర్ లేకపోయినా కూడా ప్యాన్లో కూడా ఎలా చేసుకోవాలో నేను ఈజీ ప్రాసెస్ చూపిస్తాను. అండ్ ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండేవే. అయితే ఫస్ట్ ఏం చేయాలి అంటే పొయ్యి మీద నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో మనం ఒక టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు వీటిని చక్కగా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా సువాసన బయటికి వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర ఎక్కువగా ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కువగా ఫిష్ అనగానే కొరమేను ఎక్కువగా తింటూ ఉంటాం. కొరమేను పులుసు పెట్టుకుంటాం ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా కొరమేను ఎందుకు బాగుంటుంది అంటే పులుసు పెట్టినా ఫ్రై చేసినా ముక్క గట్టిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది. ఈ రోజు వండుకుంటే రెండు మూడు రోజుల వరకు మనకి చాలా నచ్చుతుంది. అయితే ఇలా ఫ్రైలు చేసుకోవాలి గ్రిల్ చేసుకోవాలి అంటే ఫిష్లో మనకి ప్రాన్ఫిట్ అని దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది అయితే కొంచెం పెద్ద సైజులో ఉంది. చిన్న చిన్న సైజ్ ఫిషెస్ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. అలా దేనికి అది ఇండివిజువల్గా ఫ్రై చేసి తినడానికి చాలా బాగుంటాయి. ఆల్రెడీ మనం మీకోసం రెండు మూడు ఎపిసోడ్లలో కూడా చేసుకున్నాము. ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఇంకా మిరియాలు ఈ మూడింటిని నేను ఫ్రై చేస్తున్నాను. అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా వేయించుకొని ఫ్రై చేసుకున్నది ఎప్పుడైనా చాలా బాగుంటుంది ఏ కూరలో అయినా. ముఖ్యంగా నాన్ వెజ్లో అప్పటికప్పుడు చేసుకున్న మసాలా ఎప్పుడు మంచి సువాసన మంచి రుచిని అండ్ మంచి ఘాటుని ఇస్తుందన్నమాట. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను కొంచెం టైం తీసుకొని ఓపిక చేసుకొని వంట చేస్తే కనుక ఎప్పుడు టేస్టీగా ఉంటుందని. మంచి అరోమా బయటకు వస్తూ ఉంది. మనం ఫస్ట్ మిక్సీ గిన్నె రెడీగా పెట్టుకున్నాం. ఇలా ధనియాలు జీలకర్ర మిరియాలు కాస్త వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. ఇలాగో మిక్సీ పట్టపోతున్నాం కాబట్టి కల్లుప్పు వేసేస్తున్నాను. పిల్లలకి చికెన్ ఇష్టం అని చెప్పేసి మనం ఎక్కువగా చికెన్ తెచ్చి పెడుతూ ఉంటాం లేదా ఎగ్స్ ప్రోటీన్ కోసం ఇస్తూ ఉంటాము. కానీ ఫిష్ ఎక్కువగా ఇస్తూ ఉండండి ముఖ్యంగా పిల్లల కళ్ళకి చాలా మంచిది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఫిష్ ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది నెయిల్స్ బాగా పెరుగుతాయి హెయిర్ కూడా చాలా చాలా బాగుంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా యంగ్గా కనిపించాలి అంటే ఫిష్ ఉండాలి. వీక్లో 1-2 times ఫిష్ తింటే చాలా మంచిది. ఫిష్లో ఒమేగా 43 ఆసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎప్పుడైనా మనం డల్గా అయిపోతున్నాము మనకి ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తగ్గిపోయాయంటే డాక్టర్స్ మనకి పిల్స్ ఇస్తూ ఉంటారు కదా అందులో ఫిష్ ఆయిల్ ఉంటుంది అనమాట. దానికన్నా ఫిష్ని డైరెక్ట్గా తినడం చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా. ఆర్టిఫిషియల్ టాబ్లెట్స్ మనకి ఎందుకు. సో మిక్సీ జార్లో మనం ధనియాలు జీలకర్ర ఉప్పు మిరియాలు వేసాం కదా ఫస్ట్ దీన్ని మిక్సీ పడదాం. సో ఫస్ట్ ఇలా కచ్చా పచ్చాగా పట్టుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం మామూలుగా అల్లం ముక్క కూడా వేసేసుకోవచ్చు. అలాగే కాస్త వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి ఒక 4-5 అంటే మీరు తినే కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో మనం కారం వేయం పచ్చిమిర్చి నుండి వచ్చే ఘాటే సరిపోతుంది. అందులోనూ మనం మిరియాలు వేసాం గరం మసాలా కూడా వేసాం కాబట్టి పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది కారం అవసరం లేదు. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఉల్లిపాయలు అలాగే చిన్న టమాటా
అలాగే కాస్తంత చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా పసుపు ఇంకా నిమ్మరసం సగం కొత్తిమీర కట్ట ఇవన్నీ వేసి ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కొంచెం మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేద్దాం ఫస్ట్ ఏ వాటర్ వేస్తే మొత్తం అన్ని మెత్తగా అవ్వవు సో అందుకే ఒకసారి మిక్సీ పట్టి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఫిష్ ని పెట్టేసుకోవాలి ఆల్్రెడీ చూసారా నేను ఇలా చక్కగా గాట్లు పెట్టేసుకున్నాను ఇందులో ఓన్లీ 1 బోన్ ఉంటుందంటే మధ్యలో ఇంకేం బోన్స్ ఉండవు హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మనం చేసుకున్న మసాలా అంతా ఫిష్ కి బాగా పట్టించాలి ఈ చాప పేరు బ్లాక్ పాంఫ్రెట్ మసాలా అంతా చక్కగా పట్టించుకోవాలి మసాలాని చూడండి ఇక్కడ పొట్ట ఉంది కదా దీని లోపలికి ఫస్ట్ పెట్టేయాలి కంప్లీట్ గా ఇలా లోపలికి మసాలా వెళ్తే తింటూ ఉంటే బాగుంటుంది అండ్ ఇలా మసాలా పట్టించిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేస్తే సూపర్ అసలు రెండో సైడ్ కూడా మనం గాట్లు పెట్టుకున్నాం కదా ఇందులో మిడిల్ లో మసాలా పెట్టేయాలి ఇన్ జనరల్ గా గ్రిల్ చేస్తూ ఉంటారు మనం ఎప్పుడైనా సీ సైడ్ వెళ్తే గనక అక్కడ బొగ్గుల మీద కాలుస్తూ ఉంటారు ఇంట్లో అవన్నీ చేయడం కష్టం కాబట్టి నేను బొగ్గులు లేకుండానే పాన్ మీద ఎలా చేయాలో ఈ రోజు మీకు చూపిస్తాను సో చక్కగా ఫిష్ కి మసాలా పట్టించేసాం కదా ఇప్పుడు కాసేపు ఇలా వదిలేద్దాము నా చేతిలో అల్యూమినియం ఫాయిల్ ఉందండి అయితే ఈ రోజు మనం గ్రిల్ చేయట్లేదు మనం పాకెట్ కుకింగ్ చేస్తున్నాం అదెలా స్వప్న అంటే ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను చూడండి 2 షీట్స్ కట్ చేసుకున్న తర్వాత ముందు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడిగా అవ్వాలి స్టవ్ ఆన్ చేసేద్దాం ఫాయిల్ పైన కాస్త ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం మారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ని పెట్టేద్దాం మిగిలిన మసాలాని ఫిష్ పైన అప్లై చేసేద్దాం ఇప్పుడు మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ వేద్దాం తర్వాత ఇంకొక ఫాయిల్ పెట్టేసి చేసిన తర్వాత జాగ్రత్తగా వేడిగా ఉన్న పాన్ లో ఇలా పెట్టేసి ఇంకొక పాన్ తో క్లోజ్ చేసేయాలి ఇప్పుడు మంట మీడియం గా పెట్టేసి మెల్లిగా కుక్ చేయాలన్నమాట ఒకసారి కుక్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా బెలూన్ లాగా ఉబ్బుతుందన్నమాట అప్పుడు మనం హోల్ చేస్తే ఆ స్టీమ్ బయటికి వచ్చేస్తుంది ఫస్ట్ ఒక 5 నిమిషస్ అయితే ఇలాగే కుక్ చేసుకోవాలి ఒక 5 నిమిషస్ తర్వాత ఇలా ఓపెన్ చేస్తే చూడండి చక్కగా ఉబ్బుతుంది స్టీమ్ అంతా లోపల అలా నిండిపోతుందన్నమాట ఫిష్ ని ఇలాగే కుక్ చేసుకోవాలి తిప్పాల్సిన అవసరం ఏం లేదు కింద నుండి వేడి వస్తూ ఉంటుంది లోపల స్టీమ్ కే ఫిష్ చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఓపెన్ గానే మనం ఇంకొక 5 to 10 minutes కుక్ చేసుకుంటే చక్కగా ఫిష్ కుక్ అయిపోతుంది జనరల్ గానే చాప చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది సో ఇంకొక 10 మినిట్స్ ఇలాగే మంచి కుక్ చేసుకుందాం సో కరెక్ట్ గా 10 మినిట్స్ అయ్యింది ఫిష్ అల్ఫహమ్ రెడీ అయిపోయింది చక్కగా మనం పాకెట్ కుకింగ్ చేసుకున్నాం అన్నమాట లోపల చూడండి స్టీమ్ అలాగే ఉంది మంచి ఒక బెలూన్ లాగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చాలా జాగ్రత్త చాలా చాలా వేడిగా ఉంటుంది సో మెల్లిగా ఇలా డైరెక్ట్ ప్లేట్ లో పెట్టేసి కానీ ఓపెన్ చేసేటప్పుడు మటికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లోపల బాగా స్టీమ్ ఉంటుంది సో సిజర్ ఇలా దూరంగా పెట్టేసి కట్ చేస్తే సరిపోతుంది చేతికి వేడి వచ్చేస్తుంది జాగ్రత్తగా ఓపెన్ చేయాలి చూడండి ఫిష్ లోపల మంచి కుక్ అయిపోయింది స్టీమ్ లోనే కుక్ అయిపోయింది కొంచెమే ఆయిల్ వేసుకున్నాము ఆ మసాలాతో పాటు ఫిష్ టేస్ట్ అదిరిపోతుంది
డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఒక ఫుల్ ఫిష్ తినేయొచ్చన్నమాట చూడండి ఎంత బాగుందో విత్ మయోనైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంతే ఫిష్ హల్వా రెడీ అయిపోయింది మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి నెక్స్ట్ మనం కమ్మటి తోటకూర పప్పు తయారు చేసుకోబోతున్నాం ఫిష్ హల్వా తయారీ విధానం ముందుగా ఒక పాన్ లో ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి కాస్త కల్లుప్పు కూడా వేసి పచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చాట్ మసాలా గరం మసాలా పసుపు నిమ్మరసం కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ని ఫిష్ కి బాగా రెండు వైపులా కట్టిచి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక అల్యూమినియం ఫాయిల్ లో కాస్త ఆయిల్ వేసి మసాలా పట్టిచిన ఫిష్ ని పెట్టుకొని దానిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఇంకొక అల్యూమినియం ఫాయిల్ తో కంప్లీట్ గా ఫోల్డ్ చేసుకొని పాకెట్ కుకింగ్ కి రెడీ చేసుకోవాలి తర్వాత వేడిగా ఉన్న పాన్ పైన పెట్టి 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి ఇంకొక 10 నిమిషాలు బాగా స్టీమ్ కుక్ చేసుకోవాలి తరువాత ప్లేట్ లోకి తీసుకొని అల్యూమినియం ఫాయిల్ ని కట్ చేసుకొని సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన ఫిష్ హల్వా రెడీ అవుతుంది నెక్స్ట్ మనం చేయబోతుంది తోటకూర పప్పు చాలా కమ్మగా ఉంటుందండి నేను ఈజీ ప్రాసెస్ చూపిస్తాను చూడండి అయితే దీని కోసం మనకి మెయిల్ రాసింది కవిత హలో మీ కోసం మీరందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను హలో కవిత గారు నేను కూడా చాలా బాగున్నానండి థాంక్యూ సో మచ్ మీ కోసంకి మెయిల్ రాసినందుకు మీరు చేసిన తోటకూర వెల్లుల్లి మెదిపిన కూర చాలా బాగుంది మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్ లో పెరుగు తోటకూర బాగా దొరుకుతుంది మీరు కందిపప్పు టమాటో టామరిన్ వేసి తోటకూర కాంబినేషన్ తో మంచి కమ్మటి తెలుగింటి తోటకూర పప్పు చేసి చూపించండి ప్లీజ్ అని చెప్పి కవిత గారు మనకి మెయిల్ రాశారు అబ్బ మీరు అడగడమే ఎంత బాగా అడిగారు తెలుసా కమ్మటి తెలుగింటి తోటకూర పప్పు yes చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క పప్పుతో అన్నం అంత హ్యాపీగా తినేయొచ్చు అయితే పప్పు కమ్మగా ఉండాలి అంటే కందిపప్పుతో పాటు కాస్త శనగపప్పు పెసరపప్పు కూడా వేస్తే చాలా బాగుంటుంది అయితే కందిపప్పు ఎంత వేస్తున్నామో దానికన్నా సగం దాంట్లో సగం శనగపప్పు శనగపప్పులో సగం పెసరపప్పు వేస్తే సూపర్ గా ఉంటుంది మూడు కలిపి పప్పులు నేను ఉడికించుకున్నాను మెత్తగా ఉడికిన పప్పు ఇక్కడ రెడీగా ఉంది పప్పులో ఉల్లిపాయ వేస్తే కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో లేదా శ్రావణ మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినను అంటే ఇది రెండింటిని మనం స్కిప్ చేసేయచ్చు కరివేపాకు పచ్చిమిర్చి పసుపు కారం జీలకర్ర ఆవాలు తాలింపుకి రెడీగా పెట్టుకున్నాను అయితే ఫస్ట్ వెల్లుల్లిని జస్ట్ కొంచెం క్రష్ చేద్దాం ఇలా రెబ్బల్ రెబ్బల్ గా వేసుకుంటే పప్పులో బాగుంటుంది పప్పుని చాలా మంది చేస్తారండి కానీ కొంతమంది చేసే పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సూపర్ గా ఉంటుంది పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను ఇందులో నూనె వేసుకున్నాను సో పప్పుకి కావాల్సినంత నూనె నేను వేసేసుకున్నాను ఫస్ట్ నూనె వేడెక్కిన వెంటనే ఇందులో ఎండుమిరపకాయలు వేసి నల్లగా అవ్వాలి చాలా మంది ఎండుమిరపకాయలు కాస్త కలర్ వస్తే మాడిపోయాయి అనుకుంటారు కాదు అవి మంచిగా వేగడం అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా పప్పుకి బాగా పట్టుకుంటుంది చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఆవాలు కాస్త జీలకర్ర మనం మెదుపుకున్న వెల్లుల్లి ఇవి కాస్త ఇలా వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండుమిరపకాయలు మటికి ఖచ్చితంగా నల్లగా చేసుకోవాలి మళ్ళీ మిగతా తాలింపు మాడిపోతే బాగుండదు పప్పుకి ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేశాను ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలి పప్పుకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి ఏం లేనప్పుడు ఉట్టి ఉల్లిపాయ పప్పు కూడా మా మమ్మీ చేస్తుందండి ఎంత బాగుంటుందంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసి పచ్చిమిర్చి ఎండుమిర్చిని ఇలా బాగా ఎండుమిర్చిని మార్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసి జస్ట్ వెల్లుల్లి కాస్త ఎక్కువ వేసి కందిపప్పుని ఉడికించి కందిపప్పుని మరీ మెత్తగా ఉడికించకూడదు కొంచెం మనకి పప్పు పప్పుగా కనిపించాలన్నమాట ఆ పప్పుని ఇందులో వేసి చేస్తుంది ఎంత బాగుంటుందో దాని పక్కన
పచ్చిపులుసు ఉంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. తెలంగాణలో రోజు పచ్చిపులుసు పడాల్సిందే. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మరి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, మంచిగా వేగితే సరిపోతుంది. సింపుల్ అంటే సింపుల్ పప్పు అన్నమాట. పప్పు ఉడికిందంటే ఉడికిన పప్పు రెడీగా ఉంటే 10 నిమిషాల్లో అయిపోయే పప్పు. ఇప్పుడు ఇందులో పప్పు వేస్తున్నాను. కందిపప్పు ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా పసుపు కొంచెం నూనె వేసుకొని ఎప్పుడైనా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇలా తాలింపు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ చక్కగా ఆకు ఆకు వలిచి కడిగి పెట్టుకున్న తోటకూర వేస్తున్నాం. అయితే తోటకూర మనకి రెండు రకాలుగా దొరుకుతుంది, ఒకటి తెల్ల తోటకూర ఒకటి ఎర్ర తోటకూర. ఇప్పుడు మనం వేస్తుంది తెల్ల తోటకూర. ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుంది, ఈవెన్ అమెరికాలో కూడా హ్యాపీగా దొరుకుతుంది. అయితే ఇందులో ఎక్కువ పులుపు ఉండదు. అదే ఎర్రగా ఉన్న తోటకూర అనుకోండి సహజంగానే పుల్లగా ఉంటుంది. అందులో చింతపండు రసం వేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకుంది తెల్ల తోటకూర కాబట్టి ఇందులో చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఆకులు చూడండి చిన్న చిన్నగానే ఉన్నాయి కాబట్టి నేనేం కట్ చేయలేదు, డైరెక్ట్ గా ఆకు ఆకుగానే వేసేస్తున్నా అన్నమాట. ఆకుర ఫస్ట్ వేయగానే ఎక్కువ అనిపిస్తుంది, ఒక్కసారి కుక్ అయిందంటే చూడండి దగ్గరకు వచ్చి కొంచెమే అవుతుంది. తోటకూర మటుకి ఆ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేగాలి. ఇలా తోటకూర కుక్ చేస్తున్నప్పుడే ఇందులో మనం కాస్తంత కారం వేసుకోవాలి. ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెమే పడుతుంది. కారం వేయకుండా ఓకేనా స్వప్న అంటే కారం వేస్తే ఆ రుచే వేరండి. కొద్దిగా వేసుకోండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఇందులో మీరు చింతపండు రసం కాకపోతే పచ్చి మామిడికాయంటే ఒక ముక్క వేస్తే చాలు. అప్పుడు చింతపండు రసం వేయకండి. మామిడికాయ లేకపోతే చింతపండు అయితే ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి కాస్త రసం వేస్తే బాగుంటుంది. తోటకూర ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కందిపప్పుని వేసేసుకున్నాం. కందిపప్పు, శనగపప్పు ఇంకా పెసరపప్పు మూడు పప్పులు ఉడికించి పెట్టుకున్నాను. అది ఇందులో వేసేసి కాస్త నీళ్ళు వేసుకోవాలి. మనకి పప్పు కన్సిస్టెన్సీ కొంతమందికి ఏమో పల్చగా ఉంటే ఇష్టం, కొంతమందికి థిక్గా ఉంటే ఇష్టం. మీకు పప్పు ఎలా ఉండాలో అన్ని వాటర్ పోసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలి. ఈ లోపల ఇవన్నీ తీసేద్దాం. అబ్బా పప్పు ఉడుకుతుంటే ఎంత కమ్మగా వాసన వస్తుందండి, చూడండి దగ్గరగా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాస్త చల్లబడుతూ ఉంటే పప్పు మరింత చిక్కగా అవుతుంది. అందుకే మరీ గట్టిగా ఎప్పుడు పప్పుని లద్దిలాగా చేయకూడదండి, కొంచెం ఆ పల్చగా ఉంటేనే పప్పు బాగుంటుంది అన్నమాట. ముద్దపప్పు ఒక్కటే గట్టిగా ఉంటే బాగుంటుంది. సో ఇలా చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఇంట్లో తయారు చేయండి తోటకూర పప్పు, అత్తిరిపోతుంది. పప్పులో చింతపండు వేసాం కాబట్టి ఒక గంట సేపు తర్వాత తింటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే పులుసైనా పప్పు అయినా చింతపండు వేసామంటే ఒక గంట తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి సింపుల్గా తోటకూర పప్పు నేను తయారు చేసేసాను. మీకు ఈ ప్రాసెస్ నచ్చిందా? అయితే ఇంట్లో తయారు చేసుకోండి. ఒక్కసారి నోట్లో అలా ముద్ద పెట్టుకున్నారంటే ఆహా అంటారు. ప్రాసెస్ ఏమైనా డౌట్ ఉందా? అయితే మరొకసారి చిన్న రికాప్ చూడండి. తోటకూర పప్పు తయారీ విధానం, ముందుగా బాండీలో నూనె బాగా వేడి చేసుకుని ఎండుమిరపకాయలు వేసి బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మెదుపుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటా ముక్కలు వేసి చక్కగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు తోటకూర వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో కారం, ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు మూడు వేసి కొద్దిగా నీళ్లు పోసి చింతపండు రసం వేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుని బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన తోటకూర పప్పు రెడీ అవుతుంది. ఈరోజు మనం తయారు చేసిన రెండు రెసిపీస్ టేస్టీ రెసిపీసే కాదండి, మంచి హెల్దీ రెసిపీస్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలన్నా, హెల్దీ రెసిపీస్ కావాలన్నా, ట్రెండీ రెసిపీస్ కావాలన్నా, ట్రెడిషనల్ రెసిపీస్ కావాలన్నా మీకోసం ఎప్పుడూ రెడీగా ఉంటుందండి. మీకు కావాల్సిన రెసిపీస్ మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఇమెయిల్ ఐడి mikosam@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్ లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.